నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు, రిక్వెస్ట్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్. మీకు ఇంకా వైఎస్ఆర్సీపీ మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి. మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకు తప్పుకోండి. ప్రజల గురించి పనిచేసే వాళ్ళని, ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం. ఇది రిక్వెస్ట్, నాట్ ఏ వార్నింగ్. ఉమెన్ మిస్సింగ్ కేసులు, అసలు యాక్చువల్గా నేను తీయమని చెప్పానండి. ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి? అసలు నాకు ఒక అతను ఎవరు పాపం యుఎస్ నుంచి ఎవరో ఒక అతను మెసేజ్ పెట్టాడు, వాళ్ళ అమ్మాయి మే 11th మిస్ అయిందంట. యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు లేదండి, కనిపించలేదండి. నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు సారీ డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకుని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి, ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం. డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్తో కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం తీసుకుంటాను. నీ క్వశ్చన్కి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎవడికి వాడు కొట్టుకుని నాకు దెబ్బ తగిలిందంటే నేనేం చేయలేను. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అనుకోవచ్చు, మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ 151 కాదు, 164. రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 11 అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మా ఎమ్మెల్యేలు ఉన్నాం. నిజంగా మేము దాడే చేయాలి, మేము కక్షే సాధించాలి, లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా 164 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగగలడా?